సార్ వేగం మేడం 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 ఓకే వేగం మేడం సార్ కదలం కదా ఓకే కదా పైకి రమ్మ పైకి రమ్మ మేడం పైకి మేడం మేడం పైకి మేడం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ كما قال الله تعالى في شان حبيبه ان الله ملائكته يصلون والحجم جسم مقدس مطهر مطهر النور في البيت والحرم شمس الضحى بدر الدجى صدر الغلا نور الهدى كهف الورى مصباح ظلم جميل الشيم شكيل من صاحب الجود والكرم مدینہ رسول اللہ صلی اللہ علیہ وسلم کے بارگاہ مقدس میں پہنچے ان کے دفعے سے بجد نے پاک بارہ امام حضرت غوث العظم دستگیر رضی اللہ تعالیٰ عنہ سرکار کے بارگاہ مقدس میں پہنچے ان کے دفعے سے حضرت سیدنا سید کریم اللہ شاہ قادری معروف کالے شاہ پیر مستان ولی رحمت اللہ علیہ سرکار کے بارگاہ مقدس میں پہنچے الی ان اولیاء اللہ لا خوف علیہم ولا هم یحزنون الذین آمنوا وکانوا یتقون سبحان ربک رب العزۃ عما له كفوا احد قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن امام القبلتين وسيدتنا في الدارين صاحب قاب قوسين محبوب رب المشرقين والمغربين جد الحسن والحسين مولانا ومولى الثقلين ابو القاسم محمد صلى الله عليه وسلم ابن عبد الله نور من نور الله يا ايها المشتاقون بنور جماله صلى الله عليه واله وصحبه وسلم تسليما اللهم صل على سيدنا దర్గాకి ఈరోజు రావటం జరిగింది. నిజంగా ఈ దర్గా గురించి చాలా విన్నాను, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాలా నమ్మకంగా ఇక్కడికి వస్తారు. సో ఈరోజు నాకు దేవుడు అవకాశం ఇచ్చారు, వచ్చి మరి ఇక్కడ దర్శించుకునే భాగ్యం కలిగింది. ఖచ్చితంగా మస్తాన్ వాలి గారి ఆశీస్సులు మాకు ఉండాలి, ఈ రాష్ట్రానికి ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే ఆయన బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది కాబట్టి. నిజంగా ఈరోజు ఇంతమంది ముసల్మాన్ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా చాలా ప్రేమగా స్వాగతం పలికి మమ్మల్ని ఆశీర్వదించారు. మమ్మల్ని వాళ్ళందరూ కూడా సొంత కుటుంబంలాగా చూసుకున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ ప్లేస్ కి రాగానే నిజంగా చాలా ఏమంటారు, చాలా ప్లెజెంట్ గా, చాలా ఏదో ఒక శక్తి లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడికి వస్తే అంతా మంచి జరుగుతుంది, కోరుకున్నవన్నీ కూడా ఫలిస్తాయని బలంగా అందరూ నమ్ముతున్నారు. సో నేను కూడా కోరుకుంటున్నాను ఈ రాష్ట్రం బాగుండాలి, నేను బాగుండాలి, మా జగనన్న బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి అని కోరుకుంటున్నాను.